సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలినా కాంట్రాక్టర్ పై చర్యలేవని ప్రశ్నించారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వరరెడ్డి. 432 కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారంటీ చూపించిన మెగా కృష్ణారెడ్డిని సర్కార్ ఎందుకు వెనకేసుకొస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం రేవంత్ మధ్య కృష్ణారెడ్డి అవినీతిని సెటిల్ చేస్తున్నట్లు ఆరోపించిన మహేశ్వరరెడ్డి ప్రూవ్ చేసేందుకు సిద్ధమన్నారు. మేడిగడ్డ మీద ఇంక్వైరీ జరుగుతున్న కంపెనీకే 1000 కోట్ల కాంట్రాక్టు పనులు ఇస్తున్నారని మండిపడ్డారు. నిన్న జరిగినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడంతో 10 రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి రాలేదా? ఒకవైపు మీరే కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం అని చెప్పారు. మీరే కాళేశ్వరంలో నాణ్యత లేదు, కాంట్రాక్ట్ లోపాలు ఉన్నాయి, కాంట్రాక్టర్ని బ్లాక్లిస్ట్ చేయాలని చెప్పారు. అదే కాంట్రాక్టర్కి అమృతరావు మీరు 1300 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. కొడంగల్లో మీరు అదే కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు. ఈరోజు కుప్పకూలినటువంటి సుంకిశాల ప్రాజెక్టులో కూడా 1400 కోట్లను మరి ఇంత పెద్ద ఎత్తున ఎస్కలేట్ చేసి దాన్ని 2215 కోట్లకు చేసిన ఇంకా 4000 కోట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రకమైనటువంటి ఆలోచనతోటి మీరు మెగా కృష్ణారెడ్డి ద్వారా ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో తేట తెల్లమవుతున్నది. సుంకిశాల ప్రాజెక్టు చేసినటువంటి మెగా కృష్ణారెడ్డి మీద తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్ని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టు మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది, ముఖ్యమంత్రి గారి పరిధిలోకి వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, విజిలెన్స్ కమిటీ వేసి, మరి గతంలో ఉన్నటువంటి ఆరోపణలు అన్నీ కూడా కలిసి కాళేశ్వరంతో పాటు ఇవన్నీ కూడా సిబిఐకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చేస్తున్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రమాద విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోవడమో, ప్రభుత్వం పూర్తిగా 10 రోజుల నుంచి గోప్యంగా ఉంచడానికి కారణాలు ఏందో ప్రజానీకం